Hi YouTube viewers, how are you? ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా, టమాటా పండ్ల తోట. ఇది మా మిత్రుడు యువ రైతు పండించినటువంటి తోట మా విలేజ్లో. చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు ఆయన మాటల్లో ఈ పంట యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ పంట నేను ఓన్గా టమాటా విత్తనాలు తెచ్చి నారు నేనే పోసి నాటడం జరిగింది. ఈ సెప్టెంబర్లో ఆ టైంలో అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఒక త్రీ ఇప్పటికీ నా అంటే 3 నెలల పంట ఇది. 3 నెలల లోపల వచ్చేస్తుంది చేతికి. దూరం అయితే దాదాపుగా నాకు ఒక ఎకరాకు దాదాపుగా ఒక 10 టన్నుల పైననే రావడం జరుగుతుంది. దీనికి ఎక్కువ ఖర్చు అనేటువంటిది ఏముండదు, జస్ట్ లేబరు మధ్యలో కలుపు ఉంటే తీయడానికి మాత్రమే. నాటేటప్పుడు తప్ప పెద్ద ఖర్చులేం లేదు. ఎరువు చెట్టుకు చెట్టుకు మధ్యలో పేడ ఎరువు పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా ఆర్గానిక్ అన్నమాట, స్వచ్ఛమైనటువంటి టమాటా. మనం ఎలాంటి మందులు లేకుండా కూడా పండించవచ్చు అన్నటువంటి నేను ఫస్ట్ నుంచి నిదర్శనం ఏంటంటే ఎలాంటి కెమికల్ కొట్టకుండా. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికుని నేను. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు టమాటా పండించేవాళ్ళు. అదే దీన్ని ఆర్గానిక్ ద్వారా తీసుకెళ్ళాలి. ప్రకృతిలో ఎలాంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ వాడకుండా ప్రకృతి మంచి ఫలాలని అందించాలనే ఆలోచనతోనే నేను ఈ యొక్క టమాటా తోట పెట్టడం జరిగింది. యాక్చువల్గా మాడి తోట మంచి అదివుడుక పట్టు నుంచి ఈ టమాటాని పెంచే క్రమంలోనే మాడి చెట్ల పరిశుభ్రతను కూడా చూసుకోవడం జరిగింది. మంచి క్రాప్ రావడం జరిగిందండి ఇది కూడా. ఇప్పుడు డిసెంబర్ టైంలోనే నాకు చిన్న చిన్న పుంజలు మామిడికి ఇది ఈ సైజు నాకు రావడం జరిగింది. సో దీనిలో నుడుక నేను ఎలాంటి కెమికల్ లేకుండా చూసుకుంటున్నా. మీకు ఎవరైనా సలహా ఇచ్చిందా మీరే సొంతంగా? ఇది మామిడి తోట మధ్యలో పెట్టాలన్నటువంటిది నా ఒక ఓన్ ఒపీనియనే. యాక్చువల్గా ఇది మామిడి తోట పెట్టి వదిలేసినాము. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఈ మామిడి చెట్ల మధ్యలో టమాటా వేద్దాము కూరగాయలు పండిద్దామనే ఆలోచనతోనే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు మంచి క్రాప్ అయితే వచ్చిందండి, బ్రహ్మాండమైనటువంటి క్రాప్ వచ్చింది. ఈ టమాటా పండ్లు మీరు ఎన్ని దఫాలుగా తీస్తారు మామూలుగా? అంటే మనం జీవరసాయన ఎరువులు వాడి ఇక్కడ నుంచి నేను ఈరోజు ఇప్పుడు డిసెంబర్ కదండి ఇది, డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఎండింగ్ వరకు కాస్తుందండి ఇది. ఇది ఒక మన వీక్ కింద ఒకసారి మేము తెంపడం జరిగింది. వీక్లీ ఒకసారి తెంపుతుంటాము. అప్పుడు ఒక 8 క్వింటాలు 10 క్వింటాల వరకు నాకు క్రాప్ అనేటువంటిది ప్రతి వీక్ వస్తుంటుంది. ఇంకా కొంత టైం పడితే టన్ను వరకు ఈ వీక్లీ టన్ను పైన వెళ్తుంటుంది నాకు ఎకరానికి. అట్లా నాకు ఒక 8, 9, 10 దశల వరకు నాకు మంచి క్రాప్ వస్తుంది. మళ్ళీ ఈ మార్చి వరకు ఈ చెట్టు బలంగా ఉండి ఉంటే ఎండకు తట్టుకోగలిగితే అప్పుడు మళ్ళీ నేను జీవరసాయనాలు పేడ అది మళ్ళీ బూస్టింగ్ ఇచ్చి మంచి వాటర్ కట్టి చేస్తే మళ్ళీ నాకు పూత వస్తుందనే నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు రేటు మార్కెట్లో తక్కువనే ఉంది, 10 రూపాయలు అట్లా చాలా చీప్గానే అమ్ముతుండ్రు. అయినా సరే నాకు 10 రూపాయలకు ఇచ్చినా పెద్ద నష్టమైనది ఏం నాకు. నేను మొత్తం మీద ఈ టమాటా పండించాలనుకున్నా కానీ మార్కెట్ రేటుని బేస్ చేసుకోలేదు. మొత్తం మీద ఈ లాక్డౌన్ పీరియడ్లో ఒక మంచి కూరగాయలు పండించాలి అనే ఆలోచన. ఆ రోజు లాక్డౌన్ పీరియడ్లో చాలామంది కూరగాయల కోసం చాలా ఇబ్బంది పడేవారు. మార్కెట్లో చాలా రేట్లు విపరీతమైన రేట్లు పెరిగినాయి. అయినప్పటికీ నా వంతు సహాయంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఒక మంచి కూరగాయలను పండించాలనే ఆలోచనతోనే అటు వంకాయ పెట్టాను, ఇటు టమాటా, ఇటు ఆకుకూరలు పాలకూర అక్కడ పుండు కూర ఇవల్ల పెట్టాను. దాదాపుగా నాకు డైలీ మార్కెట్కు ఆ ఉత్తి ఆకుకూరల ద్వారానే ఒక 500 వరకు పోతుంది. దాదాపుగా ఒక 5,000 వరకు నేను అమ్మడం జరుగుతుంది ఈ టమాటా వచ్చి. మేము విన్నది ఏంటంటే యువ రైతు గారు ఊర్లలో చాలామంది మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని యువత ముందలికి రావడం జరుగుతుంది. జీవరసాయన పంటలు